సార్ రేవంత్ రెడ్డి గారు అంటే అటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి, బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఏమో క్లియర్ గా ఎన్ని కోట్లు తీసుకున్నాడు, ఇంత పెట్టుబడులు పెడుతున్నాడు అని చెప్పేసి ఆధార్తో సహా యూజ్ చేసుకుంటున్నారు చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వాటినే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టేసి ఇది రేవంత్ అన్నట్టు. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తీసుకున్నట్టు ప్రో అయితే ఆయన అరెస్ట్ చేసేసుకోండి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఒక ఉచ్చంతా కూడా రేవంత్ గారి చుట్టే తిరుగుతుందని మనం అనుకోవచ్చా? మరి ఆయన సీఎం పదవికి ఏమన్నా ఎసరు పడే అవకాశం ఉందా? మీరేం చెప్తారు? ఇప్పుడు అది మీరు అంటే గుర్తొస్తుంది, రీసెంట్ గా కేటీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి గారిలో చేసిన ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసుకున్న ఇట్లాంటి అంశాలు కొన్ని కొన్ని ముందుగానే తెలిసాయి. దీనికి సంబంధించి న్యాయ విచారణ కోసం లేదా న్యాయపరమైన సలహాల కోసం రేవంత్ రెడ్డి గారికి ఎట్లా వేస్తే ఉచ్చు బిగుస్తుంది అనే ఉద్దేశంలో కూడా కేటీఆర్ గారు వెళ్ళారని ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ట్రోల్ స్టార్ట్ చేసేసారు. సో మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ఇదిలా ఉంటే ఒక విధంగా పేరుకు ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా అన్క్రౌన్ కింగ్ గా ఉన్నది రాహుల్ గాంధీ గారు. సో రాహుల్ గాంధీ గారి వ్యవహారం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి అత్యంత పెట్ మన ముఖ్యమంత్రి గారు అంటే అత్యంత ఇష్టమైన వ్యక్తి. రాహుల్ గాంధీ గారు గుడ్డిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే ఫాలో అవుతారని కూడా మనం వార్తల్లో చూసాం. సో అటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి వ్యవహారంలో ఇట్లా జరిగాయి అని వస్తేనే రాహుల్ గాంధీ గారు ఎందుకో డైజెస్ట్ చేసుకోలేరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో నమ్మారు ఆయన. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా అంత సింపుల్ గా ఈజీగా దొరికిపోయే వ్యక్తి కాదు. ఒకవేళ నిజంగా ముడుపులు తీసుకొని లేదంటే ఇంకే పరంగా పార్టీ ఫండ్స్ పరంగా ఏదైనా తీసుకుని ఉన్నా కూడా అంత సాదాసీదేగా ఆ ఇట్లాంటి వ్యవహారాల్లో ఎంత చీప్ గా ప్లే చేసే మనిషి అయితే కాదు అనేది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. సో అందువల్ల రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారు, ఖచ్చితంగా ఒకవేళ మా ముఖ్యమంత్రులు మా పార్టీ నాయకులు మిస్టేక్ చేసేలాగుంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మేబీ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు వాళ్ళు, మనకి సిబిఐ అలాగో వాళ్ళకి ఎఫ్బిఐ, ఆ ఎఫ్బిఐ అనేది నిర్ధారించి వాళ్ళు ఇంటర్పోల్ ఆర్డర్స్ తో వాళ్ళు వస్తే ఖచ్చితంగా ప్రూవ్ అయినందుకు అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు విచారణకు వెళ్ళాలి, వీళ్ళ తరపులో మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ ప్రూవ్ అయ్యేసరికి మేబీ మీరు నేను ఉండమేమో, అంటే వ్యవస్థ అలా ఉంది. బట్ అమెరికా వ్యవస్థ ఎంత ఫాస్ట్ గా ఉందో మరి ఈ సందర్భంగా మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఫైల్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొందుపరచబడింది అనే ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా అదానీ గారు ముడుపులు అప్పచెప్పారు, దావోస్ వెళ్ళినప్పుడు చేశారు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు. ఇవన్నీ ఓన్లీ వారలుగా వచ్చిన విషయాలు, న్యూస్ పరంగా వచ్చిన విషయాలే తప్ప దానికి సంబంధించిన ఒక హార్డ్ కాపీ కానీ దానికి ఒక కేసు ఫైల్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ కానీ లేదంటే ఎఫ్ఐఆర్ అక్కడ ఏమంటారు వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ అంశం ఏంటో అనేది మనకు తెలియదు. మేబీ రేపో మాపో నేషనల్ మీడియా ద్వారా కానీ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా కానీ అలాంటి అంశాలు త్వరగా మనకు వచ్చేలా ఉంటే క్లారిటీ వస్తుంది. దీనికి ఒక క్లారిటీ రావాలంటే ఒక బీబీసీ ఒక అసాంజే లీక్స్ వికీ లీక్స్ ఉన్నాయి కదా, అట్లాంటి ఏమైనా వస్తే గాని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యత మనం నిందలు వేయలేరుగా. అఫ్ కోర్స్ ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి దుమ్ము ఎత్తి పోయడానికి, బట్ ఈయన అంత సింపుల్ గా అట్లా ముడుపులు తీసుకున్నారు అని దొరికిపోయేలా తత్వం అయితే కాదు, అంత ఆషామాషి అయిన వ్యక్తి కూడా కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే పార్టీలోకి వెళ్ళిన అతి కొద్ది సంవత్సరాల్లోనే ఒక చాకచక్యంగా గ్రిప్ లో తీసుకొచ్చుకొని సీనియర్స్ అందరినీ ఒక తాటి మీద నడిపించి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించుకొని ముఖ్యమంత్రి అయ్యారుగా. మరి అంత ఎంత మేధావకపోతే కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరూ సీనియర్లే, అంత సీనియర్ని వెనక్కి నెట్టుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇట్లా చిన్న చిన్న విషయాలకి దొరికిపోతారు లేదా చిన్న చిన్న విషయాలుగా చీప్ గా బిహేవ్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. మరి చూద్దాం. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారేమో, ఇది ఖచ్చితంగా ఏమైనా జరిగితే మా ముఖ్యమంత్రి అయినా కూడా మేము రెడీ టు ఫేస్, అవసరమైతే మేము అది కూడా అరెస్ట్ చేయాలనే మేము సపోర్ట్ చేస్తాం, వేరే బీజేపీ వాళ్ళనే కాదు అని కూడా చెప్పారు. అండ్ సార్ దొరికిపోవడం లేకుంటే ప్రూవ్ అవ్వడం అది పక్కన పెడితే పొలిటికల్ గా ఏ పార్టీకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నదే వాళ్ళు చూస్తుంటారు. బీఆర్ఎస్ యూజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అటు బీజేపీ యూజ్ చేసుకోవడం, ఇది ఒక అస్త్రం వాళ్ళకి. నిజంగా మీరు అన్నట్టు ఛాన్స్ దొరికిందిరా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్ ఉంది కవిత గారి విషయం, ఇవన్నీ పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఓదరగొట్టారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుండి ఓదరగొట్టారు, ఇప్పుడు బీఆర్ఎస్ కి ఒక అస్త్రం దొరికేలా అనిపిస్తుంది అంతే కదా. సో ఏదైతే అస్త్రం దొరికిందో బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కౌంటర్ వేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే
బీఆర్ఎస్ హయాంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా ఈ అదానీ కేసులో ఇన్వాల్వ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు ఒకప్పుడు మిత్రులు కదా, మీ మిత్రులతో నడిపించారేమో, మీకు కూడా ఉండే ఉంటాయని చెప్పి వీళ్ళు ఆల్రెడీ కౌంటర్ వేస్తారు. మీ మిత్రుడు ఉన్నాడు కదా, మీ మిత్రుడు అందుకే ఇక్కడ అన్ని పార్టీలు హైదరాబాద్ లో ఆస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మిత్రులు, అందుకే మీ మిత్రుడు మిమ్మల్ని ఏం అనలేదు. సో మీ మిత్రుడు అదానికి సంబంధించి ఏదైతే ఎంఓలు ఎంఓయూలు ఎంఏలు ఒప్పందాలు చేసుకున్నారో మీరు కూడా దాన్ని సపోర్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే అన్ని హైదరాబాద్ వచ్చి లావాదేవీలు చేసుకుంటారు, అక్కడ క్యాపిటల్ లేదు, అక్కడ సరైన రన్వే ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి హైదరాబాద్ వచ్చి చేసుకుని ఉంటారు. కానీ వీళ్ళు ఆల్రెడీ రివర్స్ కౌంటర్ అటాక్లు స్టార్ట్ చేసేసారు కాంగ్రెస్ వాళ్ళు. సో చూడాలి, ఎందుకంటే మొన్న రీసెంట్ గా బ్రదర్ అనిల్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ప్రతిది కూడా హైదరాబాద్ లో చెల్లి పార్టీ ఎందుకు పెడుతుంది, అక్కడ పెట్టడం మంచిది కదా, ఎందుకంటే మన ప్రాపర్టీస్ అన్ని అక్కడే ఉన్నాయి, కేసీఆర్ గారు తెలిస్తే బాగోదు అని అన్నారంట. అంటే ఇది బ్రదర్ అనిల్ గారు అన్నమాట ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో అది కాకుండా బీజేపీ వాళ్ళతో ఎందుకు, బీజేపీ మన మీద కన్నుంది, మనం ఇట్లా ఏం చేస్తే బాగుండదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా బ్రదర్ అనిల్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఎందుకులే ఇక్కడ ఆస్తులు ప్రాస్తులు ఉన్నాయి, పైగా ఆ షేర్లకు సంబంధించి అన్ని ఆ కేసీఆర్ గారితో మాట్లాడి పెట్టుకుంటేనే బెటరు, లేదంటే మళ్ళీ కేసీఆర్ గారు మన ఆస్తులు ఏమైనా చేయొచ్చు అనే భయంతో ఈయన ఒప్పందాలు చేశారేమో, ఆ ఒప్పందాలు వీళ్ళకి భాగస్వామ్యం ఉందేమో అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయొచ్చు. బట్ బీజేపీ వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో చెలరైపోతారు. ఎందుకంటే మా బీజేపీ వాళ్ళని అన్నారు మీరు, అదానీని నీరవ్ మోదీ లాంటి వాళ్ళని విజయమాలి లాంటి వాళ్ళని సపోర్ట్ చేసావు, అటువంటి నేరస్తులకి ఒత్తాస పలికే మీరు అన్నారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీరు కూడా అదానీ దగ్గర తీసుకున్నారు కదా అని బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో కౌంటర్ అటాక్ ఇవ్వడానికి కాంగ్రెస్ కి ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ కి అంత స్థాయిలో లేదు. మేబీ బీఆర్ఎస్ లో మాట్లాడాలన్నా ఇద్దరే కనిపిస్తున్నారండి, ఒకటి కేటీఆర్ గారు, రెండు హరీష్ రావు గారు కదా. కేసీఆర్ గారు ఎందుకో ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు, మేబీ అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు. కానీ ప్రజలు కూడా ఇంకా కేసీఆర్ గారిని కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో అరే కేసీఆర్ అయితే బెటర్ అంటున్నారు, ఎందుకు హైడ్రా లాంటి ఇన్సిడెంట్స్ వచ్చిన తర్వాత. బట్ కేసీఆర్ గారు ఎందుకో ప్రజల్లోకి త్వరగా రాలేకపోతున్నారు, అధికార పక్షం వేసే బాల్